ఇవాళ ఆ ఉత్సవంలో స్వయంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులే ప్లాండ్గా ఆయన అగౌరవపరిచేటువంటి పద్ధతి అయితే ఉందో అది అత్యంత హీనమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. వీరు కూడా రేపు బీహార్కి పోతారు, వీరు కూడా రేపు యూపీకి పోతారు, వీరు కూడా రేపు ఏదో నేషనల్ పార్టీ పెడతా అని చెప్పి అనుకున్నప్పుడు ఇట్లాంటి కల్చర్, ఇట్లాంటి సంస్కృతి, ఇది మంచి సాంప్రదాయం, మంచి సంస్కృతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్లాన్ చేసి ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారిని అవమానపరిచే పద్ధతికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇట్లాంటి చర్యలు, పిరికి చర్యలు తప్ప ఇవాళ ప్రజల విశ్వాసం ఉన్న వాళ్ళు ఇట్లాంటి ఇప్పుడు చేయరు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటి చర్యలు చేస్తారు తప్ప, ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్ళు మాత్రమే ఇట్లా చర్యలు తీసుకుంటారు తప్ప మంచి వాళ్ళు చేయరు. టీఆర్ఎస్ పార్టీకి పుణ్యకాలం వచ్చినట్టున్నది. అందుకనే ఈ గణేష్ ఉత్సవ ఈ శుభ సందర్భంలో ఇట్లాంటి పని చేసినట్టుగా నేను భావిస్తాను.